పెరిల్ ఆన్ హాట్ ప్యాన్. ఈ ప్రయోగము చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్ టీ స్పూన్ కావాలి. మొదట స్పూన్ను తీసుకుని గ్యాస్ స్టవ్ మీద వేడి చేయాలి. స్పూన్లో కొద్దిగా నీటి చుక్కలు వేయాలి. కొంతసేపటికి నీటి చుక్కలు వేడెక్కుతాయి, మెల్లగా ఆవిరి అవుతుంది. అలా స్పూన్ను వేడి చేస్తూనే ఉండాలి. స్పూన్ వేడెక్కి చెయ్యి కాలుతుంది, కాబట్టి స్పూన్ కాడకి ఏదైనా చుట్టాలి. ఇప్పుడు మరికొన్ని చుక్కల నీరు డ్రాపర్ సహాయంతో వేయాలి. ఇప్పుడు ఒక తమాషా జరుగుతుంది. నీటి చుక్కలు అందమైన ట్రాన్స్పరెంట్ పెరల్లాగా మారుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే, వేడిగా ఉన్న స్పూన్ ఉపరితలముపై నీటి చుక్కలు పడగానే అవి ఆవిరవుతాయి. ఆవిరి నీటి చుక్కల క్రింద ఒక పొరలాగా ఏర్పడుతుంది. కాబట్టి నీరు బాయిల్ అవ్వకుండా ఒక అందమైన పెరల్లాగా మారుతుంది. దీనినే లైండన్ ఫ్రోస్ట్ ఎఫెక్ట్ అంటారు. మన ఇండియాలో పెనము వేడెక్కిందా లేదా తెలుసుకోవడానికి వంటవాళ్ళు ఈ ప్రయోగాన్ని చేస్తుంటారు. ఈ విధంగా వాళ్ళు హాట్ ప్లేట్ మీద నీళ్లు చల్లినప్పుడు ఇటువంటి బీడ్స్ ఏర్పడితే ప్లేట్ సుమారు 200 డిగ్రీ సెల్సియస్ వేడెక్కిందని దోశలు వేస్తుంటారు.